వాడి మాటలు పట్టించుకోకండి సార్. నాకు కొంచెం మతిమరుపుంది సార్. ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాను సార్. అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్. నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్. ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావా? అసలు ఏమనుకున్నావని రే చంపేస్తాను, అర్థమైనా? నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది. ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది, అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను. నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర. లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకు. నాకు ఆకలిగా లేదు. నీకు అలవాటే కదా రాజా, కొత్తగా బాధ ఎందుకు? నువ్వు పెద్ద పోటుగాడివని సంబంధాలు ఎత్తికే ఈయనకి, కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు, కోడలొస్తే కూతురు లేనిలోడు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మాకుండాలి గాని బాధ నీకెందుకు? కష్టపడి సంబంధాలు తేవడం, తేలిగ్గా మర్చిపోవడం. ఆ మర్చిపోవడం సరదా మరి మాకు? సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా? ఏదైనా పనిపి చెప్తే బుర్ర పెట్టాలి. ఎవరైనా స్పెషలిస్ట్ చూపించచ్చు కదరా. ఏ స్పెషలిస్ట్ ఏవీ చేయలేడు, అందరు చేతులు ఎత్తేశారు. మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఇంతే. రేయ్, ఎక్కడైనా నీలాంటి మతి మార్పు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో. ఇక నీకు పిల్లని ఎదగడం నా వల్ల కాదు. నేను ఎత్తకమన్నా? నా పిల్ల వద్దు, పెళ్లి వద్దు. ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మని చూసానంటే నీ మీద ఒట్టే. హలో రేయ్, ఎక్కడున్నావు? 10 నిమిషాల్లో 5 సార్లు లేసావరా, వస్తున్నా. బాస్ అరుస్తున్నాడు రా, బ్లడ్ ఎక్కించాలంట, తొందరగా రా. బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ ఆడేమన్నాడు? రే, నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందుకడికి రా. హలో, ఎక్కడున్నావురా? తొందరగా రారా, నీకు దండం పెడతాను. బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా, తీసుకో. బాటిల్ ఎక్కడ పంపించావు? ఏ ఫ్లోర్ లో ఉన్నావు? 1st ఫ్లోర్ అనుకుంటా. అదేంట్రా, నువ్వు పంపించాల్సిన 3rd ఫ్లోర్ కదా. ఇదే ఫ్లోర్ అక్క? 1st ఫ్లోర్ మర్చిపోయి 1st ఫ్లోర్ లో ఇచ్చా. మర్చిపోయావా? చచ్చిపోతాడు రా ఇక్కడ. మళ్ళీ ఫోన్ చేస్తా. మళ్ళీ ఎవరో తగిలేశారు. ఎక్స్క్యూజ్ మీ సార్, పార్కింగ్ లో ఉన్న పోలో కార్ మీదేనా సార్? నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటుందా? అక్కడ రోడ్డు మీద. అమ్మా, నా కారు. ఏం చేయాలండి, మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి? అలా ఎలా మర్చిపోతారండి? ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు? 2 రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను, బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి? ఏంటమ్మా, నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా. బ్లడ్ ఇచ్చాడా? అవును, పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం. రండి, వచ్చి చూడండి. పదా, అదిగో చూడండి. ఎవరతను? ఇతనే. ఇప్పటికిప్పుడు సెటిల్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్దాం. చిన్న దెబ్బ కదా, లైట్ తీసుకోండి సార్. లైట్ తీసుకుంటుంది, బంపర్ మొత్తం కొట్టేసి. T00 సరే సార, ఎంత ఇవ్వమంటారు? 20,000 ఉంది. 20,000. హలో, ఎవరు సార్? మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా? బ్లడ్ ఇచ్చాను. ఇచ్చానైతే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా, ఇంకా పెట్టేమా. ఒక నిమిషం, మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది. అగైన్ చాలా థ్యాంక్స్. మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే. అయ్యాను కదా, బ్లడ్ ఇచ్చాను కదా, నువ్వు హ్యాపీ కదా? అది పెట్టమ్మా. ఏం ఫిక్స్ అయ్యారు? మనకే ఫిక్స్ అయ్యారు. ఎంత? 15,000 సార్. ఎల్లవా, నా దగ్గర 10,000 కంటే 1 రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు. ఇడుతానంటే తింగర పూచి తీసుకో. ఓకే, లెక్కెట్టుకో.
దొంగ నోటైనా పర్లేదండి, మార్చుకుని వాడుకుంటాం. మణితీరా ఇది కాచి. నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, చాలా గొప్పవి. ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఐ ఓకే వదిన, సచ్ ఎ గ్రేట్ పర్సన్ ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఎవర్ని నాన్న తెగ పొగడేస్తున్నావు? నాన్న, 2 డేస్ నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇలా బ్లడ్ ఇచ్చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే ఏమి తెలియనట్టు, అసలు హెల్పే చేయనట్టు బిహేవ్ చేశాడు. థ్యాంక్స్ అంటే పర్లేదు, ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయి తెలియకూడదు అంటారు, ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అన్నమాట. చాలా గొప్ప వ్యక్తిని కలిసావే వాళ్ళ. నేను నిన్ను కలిసాలే ఒకడిని. ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని. వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి కడుపులో తిప్పేస్తోంది. లీవ్ ఇట్. అయినా నువ్వు ఇలా ఫోన్ లో థ్యాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో. రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు. సరే నాన్న, కలిసి చెప్తా. దట్స్ లైక్ మై గర్ల్. బయలుదేరు బయలుదేరు అమ్మా, నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. అంత లేదురా ప్రవీణ, నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను. ఓహో, ఆవిడ కోసమేనా? బాస్ కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారిపోసావు. అయితే నీకు చచ్చినా దొరకకూడదురా, అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటి జీవితాలతో ఆడుకుంటావు. హలో సార్, నిన్న ఫోన్ చేశాను కదా, నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని. ఈ నర్స్ ఎవరు బాబు తగ్గింది? నర్సా? నర్సా మాట్లాడు. హాస్పిటల్లోనే ఉన్నా, వచ్చిచ్చేసే. సార్ ఈరోజు రాలేదు, రోడ్ నెంబర్ 20లో కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. నేను అడే వస్తున్నాను, వచ్చి తీసుకుంటాలే. తప్పకుండా వస్తారు కదా. తల్లి, నువ్వేం నన్ను భోజనానికి పిలవట్లేదు, రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోవడానికి. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను, బయటకు వచ్చి చేసేయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ అవుతుంది ఏంట్రా? నర్సుకి నచ్చేమో, ఐడి ప్రూఫ్ ఇచ్చి మరీ అలివి చెప్పేద్దామో. ఏడ్ చేయాలి, నా దేవత ఎక్కడుందో, దర్శనం ఎప్పుడో. హలో, ఎక్కడమ్మా? సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి. ఆ చూసాం. తనేనా? నేను వెళ్తాను. డ్రెస్ ఏంటి, పార్ట్ టైం జాబా? అబ్బా మేడం, డాన్స్ టీచర్ రా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నా ఐడి కార్డ్ మీ దగ్గర. నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నే. అవునా? యా. నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట. పైకి చూస్తున్నారు. ప్రేయర్ చేస్తాను, పేషెంట్ కి ఏం కాకూడదని. యు ఆర్ రియలీ గ్రేట్ డాడీ. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. కంగారే ఉంది, ఇక నుంచి కలిసే కదా ఉంటాం. What do you mean? I mean, మంది బ్లడ్ రిలేషన్షిప్ కదా, తొందరగా విడిపోము అంటున్నాను. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా? మీరు మరి. బై ద వే, ఇఫ్ యు డోంట్ మైండ్ రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా? అదే డాన్స్ 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 సారీ, కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు. తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు. తెస్తా, రేపే తెస్తా, తమ్ముడు తెస్తా. నాకు తెలియకుండా నీకు తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే డాడీ ఏమన్నా చెన్నిల్లు? చిన్న తమ్ముడే, మేడం చేతులు పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా. ఓకే, నేను నేర్పిస్తా. నన్ను మేడం అనొద్దు, కాల్ మీ నందన. నందన, నైస్ నేమ్. క్లాస్ కి టైం అవుతుంది, ప్లీజ్ కంటిన్యూ. ఓకే బాయ్. కాదు ఇప్పుడు నీకు అమ్మాయి రాదు, ముందు వద్దాం.